విశాఖ జిల్లా పెదబైలు రెవెన్యూ శాఖ పెరడ గ్రామ సచివాలయ ఉద్యోగులు ఆఫీస్ ఖర్చుల పేరుతో లంచావతారం ఎత్తారు. వివరాల్లోకి వెళితే పెదబైలు మండలం పెరడ పంచాయతీ రుడగోమంగి గ్రామంలో ఇద్దరు వ్యక్తుల పట్టా డివిడింగ్ కొరకు ఒక్కొక్క ఎకరానికి 1000 రూపాయల చొప్పున మొత్తం 10000కు బేరసారాలు చేయగా అడ్వాన్స్ గా 7000 రూపాయలు తీసుకున్న వైనం 19 న్యూస్ ద్వారా వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా బాధితుడు చిరంజీవి మాట్లాడుతూ పట్టాల డివిడింగ్ కోసం గ్రామ సచివాలయంలో ఆన్లైన్ చేయించుకున్నామని అందులో భాగంగా గ్రామ పంచాయతీకి సంబంధించిన సర్వేయర్లు వచ్చి మీ భూమికి సంబంధించిన భూమి పట్టాల డివిడింగ్ కోసం ప్రతి ఎకరానికి 1000 రూపాయలు తీసుకుంటున్నామని 10 ఎకరాలకు 10000 అవుతుందని అడ్వాన్స్ గా 5000 రూపాయలు డిమాండ్ చేశారు. మీరు డబ్బులు ఇస్తేనే తప్ప మీ పట్ట డివిడింగ్ అవదని అనడంతో వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశంపై 19 న్యూస్ పెదబైలు ఎంఆర్ఓ షేకు హుస్సేన్ ని వివరణ కోరగా 19 న్యూస్ నా దృష్టికి తీసుకొచ్చిన పట్టాల మార్పిడి విషయంపై క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి సర్వేయర్ పై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పరేడ పంచాయతీ రూడగోమంగి గ్రామం మేము పట్టాలకు సంబంధించి డివైడింగ్ కోసం గ్రామ సచివాలయంలో ఆన్లైన్ చేయించుకున్నామండి. అందులోని గ్రామానికి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీలోకి సంబంధించినటువంటి సర్వేయర్లు వచ్చి మాకు భూమికి సంబంధించినటువంటి పట్టాలు డివైడింగ్ చేయడం జరిగింది సార్. అందులోని మాకు పట్టాలు డివైడింగ్ కోసం ప్రతిదానికి సర్వే నెంబర్లకి డివైడింగ్ కోసం ప్రతి పట్టానికి సర్వే నెంబర్కి ఎకరాకి 1000 రూపాయలు తీసుకున్నారండి. అలాంటిది మాకు ఒక కుటుంబానికి 10 ఎకరాలు ఉంది, అందులో 10000 అవుద్ది. అలాంటిది మీకు ఇస్తేనే తప్ప మేము పట్టాలు ఇవన్నీ చేయించలేము. అది మా కోసమని కాదు, ఆఫీస్కి సంబంధించి ఆఫీస్ ఖర్చుల నిమిత్తం కోసమని మేము అడుగుతున్నాము. ఇదంతా ఆఫీస్ ఖర్చులకనే చెప్పారు. అయినా మీకు ఇలాంటిది ఇవ్వని అవసరం లేదు కదా, మాకు అంతా గవర్నమెంట్కి సంబంధించి అంత ఫ్రీవే కదా, అన్ని పనులు మనం చేయించుకునవలసిందంతా మనకు ఫ్రీవే కాబట్టి మేము అలాంటి ఎకరాకి 1000 రూపాయలు మేము ఇవ్వలేము అని అడిగిన తర్వాత అదంతా మీరు ఇస్తేనే కానీ మాకు పట్టాలు అవ్వదనేసి మా దగ్గర ప్రతి ఎకరాకి 1000 రూపాయలు తీసుకున్నారు. ఒక కుటుంబం దగ్గర 5000 అండి, ఇంకో కుటుంబం దగ్గర అది 17 ఎకరాలు, అందులో 2000 రూపాయలు అడుగుకున్నారు. అలాగే మొత్తానికి కలిపి రెండు కుటుంబాల దగ్గర 7000 రూపాయలు తీసుకున్నారు. ఇది లంచం ఎందుకు తీసుకుంటున్నారంటే లంచం కాదు ఆఫీసు సంబంధించిన ఖర్చులు అని తీసుకున్నారు సార్. అది ఏమో పై అధికారులకు మేము తెలియజేస్తామన్నా ఇది ఆఫీస్ ఖర్చులు అన్నారు. అందుకాబట్టి ఈ విషయాన్ని పై అధికారులకి తెలియజేస్తున్నాము, అలాగే గవర్నమెంట్కి విషయాన్ని గవర్నమెంట్కి కూడా తెలియజేస్తున్నాము. మీరు మాకు వెంటనే ఈ సమస్యను పరిష్కరించి ఈ అధికారులకు చొరవ తీసుకొని మాకు వెంటనే ఈ పట్టాలకు సంబంధించి ఏ లంచం లేకుండా మాకు ఇప్పిస్తారని మేము కోరుచున్నాము. అలాగే మాకు రాజన్న రాజ్యం అన్నారు, అలాగే ఈ లంచగుండితనం ఎందుకు వచ్చింది, ఆ లంచగుండితనం తరమేసి రాజన్న రాజ్యంలో మాకు ఫ్రీగా పట్టాలని మాకు ఏర్పాటు చేయాలని ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. నమస్కారం అండి, నేను పెద్దపేట తహసీల్దార్ని. నాకు TV19 రిపోర్టర్ వారు ఈరోజు పంచాయతీ పరేడ పంచాయతీలోని సర్వేర్ మీద ఆఫ్లైన్ పిటిషన్ మీద దరఖాస్తుదారు ద్వారా డబ్బులు తీసుకున్నారనే అభియోగం మీద నాకు ఒక వీడియో క్లిప్పింగ్ పంపించి ఉన్నాడు. దీని మీద పూర్తిగా సమగ్ర విచారణ జరపడానికి నేను ఏం చేస్తున్నానంటే, ఫిబ్రవరి 20వ తారీఖున మాకు పరడ పంచాయతీలో ఉన్న రూడగోమంగిలో తాంబూల చిరంజీవి మరియు తాంబూల రాజు అని ఇద్దరు మీ సేవలో 550 రూపాయలు కట్టి ఆఫ్లైన్ పిటిషన్కి దరఖాస్తు చేసి ఉన్నారు. ఈ దరఖాస్తులను మేము పర్యట సర్వేలు వారు అలవాటు చేయడం అయినది. పర్యట సర్వేలు వారు ఇంకా మిగిలిన 3 సర్వేలు కలిసి ఈ భూమిని పోయిన వారం 17వ తారీఖున రూడవం గ్రామంలో హద్దులు నిర్మించిన తర్వాత హద్దులు నిర్ణయించిన ఫీజు కింద డబ్బులు వసూలు చేసినట్టుగా నా దృష్టికి వచ్చినది. దీనిపై సమగ్ర విచారణ